వెల్కమ్ టు సీఎం న్యూస్. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1378 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో 1932 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 7 మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,87,211 మంది కోవిడ్-19 వైరస్ బారిన పడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటివరకు 1,109 మంది మృతి చెందారు. ప్రస్తుతం 29,673 మంది వివిధ దవఖానాల్లో చికిత్స పొందుతుండగా హోమ్ ఐసోలేషన్లో 24,54 మంది ఉన్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 254, రంగారెడ్డిలో 110, కరీంనగర్లో 78 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో అత్యల్పంగానే కేసులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా 2,000 దాటి వస్తున్న కేసులతో తాజా పరిణామం కాస్త ఊరట కలిగించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 83.55% చేరింది.